ఈ గురువుగారితో అసలు ఎట్లా అంటే పూజలు అవుతుంటే కూడా ఇక్కడ ఉన్న భక్తుల నుంచి కలెక్షన్ అంతా అక్కడే ఇవ్వాలి, మనం ఏం తీసుకున్నాం అనుకుంటారు కదమ్మా, అట్లా అవుతుంది అక్కడ. అయితే వీళ్ళ డాడీ ఖచ్చితంగా వద్దంటే వద్దు, ఇప్పటికీ 10 సంవత్సరాలు పొద్దు పోయి రాత్రి వచ్చేదాన్ని, ఒక్కోసారి 15 రోజులు ఉండి సేవ చేశాను, అట్లా 10 ఇయర్స్ చేశాను, కంపల్సరీ 10 అయిపోయాను. మరి గురువుగారికే దయొచ్చి మెల్లగా ఈ విధంగా సిచ్యువేషన్ ఫామ్ చేశారు ఆయన, తన మీద తప్పించుకోకుండా నా మీద తప్పించుకోకుండా ఏం చేశారంటే కొంచెం బెదిరించాను నన్ను బాగా గట్టిగా. వీళ్ళ డాడీకి కొంచెం బాధ వేసింది, బాగా బాధ వేసింది. ఇంకా వద్దు రావద్దు మనము అంటే ఒకరోజు ఆగు, ఆమెకు నేను కొన్ని చెప్పేవి ఉన్నాయి కొన్ని విషయాలు, అప్పుడు వెళ్దురు అని సరే కొండపైకి తీసుకెళ్ళి, కొండపైకి తీసుకెళ్ళి నీ అంశ సాయిబాబా కంటే కూడా చాలా పెద్దది, ఆయన కనపడ్డాడు నువ్వు కనపడవు, కనపడని శక్తి నీ లోపల ఉంది అమ్మ. నాకు ఎప్పుడు కనపడలేదు గురుగారు, మరి నాకు ఏబిసిడీలేనో తెలియదు, ఏలేనో తెలియదు, ఏమీ తెలియవు, తెలియకపోయినా పర్లేదు మా చదువు రాకపోయినా పర్లేదు, నీకు నీకు అమ్మవారు ఉంది ఉంటుంది. అయితే ఏం చేయంటే ఒక గురుగారు వస్తారు, ఫోన్ వస్తుంది నీకు. అయితే ఆయన రాగానే ఇటు ఇటు చూస్తాడు, నువ్వు అలంకరించుకున్న గద్దెని అది నాకు ఇచ్చేయి అంటాడు, ఇచ్చేసేయన్నాడు. అంటే ఓయమ్మో ఇతనితో 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇంకొక అతన్ని పంపిస్తున్నాడంట యోగంలో. ఆయన కూడా ఈయనకు తెలియదు, ఈయన కూడా ఆయనకు తెలియదు, కానీ చెప్తున్నాడు ఆ గురుగారు చెప్తున్నాడు. అది అడిగితే ఇచ్చేసే, నీ సాధన దగ్గర 10th వరకు అయింది, ఆయన ఎక్కడ వరకు చెప్తారో తెలియదు, మరి ఇప్పుడు పేరు మార్చి నాకు అర్హత లేదు, అతను వచ్చి నీ పేరు మారుస్తాడు, దీక్షిస్తాడు అంటే భయపడుతున్నాను. కరెక్టే కొద్ది రోజులు అని ఒక ఫోన్ వస్తుందమ్మా, ఫోన్ వస్తుంటే వీళ్ళ డాడీ, నేను ఎత్తకపోయేదాన్ని ఏదైనా ఫోన్స్ వస్తాయి, వీళ్ళ డాడీ ఇచ్చాడు. అయితే అమ్మగారు ఉన్నారా అంటే ఉన్నారు, అంటే నేను వస్తాను ఒకసారి దర్శనం చేసుకోవాలని ఉంది అంటే, ఆమె ఎవరిని మగవాళ్ళని రానివ్వదు అన్నాడంట తను. అంటే ఏమన్నాడంట అంటే నేను శ్రీచక్ర ఉపాసకుడిని, అమ్మ కిందనే లెక్క, ఆ అమ్మకు చెప్తే అర్థమవుతుంది రాణిస్తుంది. అయితే ఎవరో శ్రీచక్ర ఉపాసకుడు అంటే అనగానే టన్ను మన మోగింది గంట, అక్కడ గురువుగారు చెప్పారు కదా ఓకే. అప్పుడు అడిగా నేను ఏ డ్రెస్ వేసుకొని వస్తారు, మళ్ళీ నేను ఎట్లా గుర్తించాలి గురుగారు అంటే, టీషర్ట్ వేసుకుంటాడమ్మ, చిన్నగా ఉంటాడు 27 సంవత్సరాలు, జీన్ ప్యాంట్ వేసుకుంటాడు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, తెల్లగా హైట్ ఉంటాడు అన్నారు. ఓహో అట్లానా అంటే, అయితే వచ్చారు, ఇంకా ఇంట్లోకి రాలేదు, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది, అడ్రస్ అడ్రస్ అది అంటే కోపం వచ్చి ఫోన్ తీసుకొని, మీరు గురుగారైనా కాదా, గురుగారైతే దివ్యదృష్టితోనో లేదా జ్ఞానంతోనో వచ్చేయాలి, ఇంతసేపు అడ్రస్ ఇస్తే ఇన్ని ఫోన్స్ చేసినా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అని అడిగా. అంటే అప్పుడు కొంచెం షేక్ అయ్యారు, ఎవరు నన్ను పంపించండి అమ్మా ప్లీజ్ అంటున్నాడు, మళ్ళీ మీరు ఇంత కోపంగా ఉన్నారు నన్ను ఎక్కడ రానియరు ఏమో అంటున్నాడు. సరే వీళ్ళ డాడీ నుంచి పంపించాను, రామాలయం గుడి దగ్గరనే ఉంటాం అమ్మ కదలని నేను, ప్లీజ్ రండి అమ్మా అన్నాడు రామాలయం గుడి దగ్గరనే. ఇప్పుడు తిని వెళ్ళారు, తీసుకొస్తే కాళ్ళు కడుక్కుంటున్నాడు బోరింగ్ దగ్గర, తిరిగి ఫస్ట్ వచ్చేసాడు, ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని అడిగాడు. అంటే రాజీవ్ గాంధీ ఇలా ఉన్నాడు అంటే ఈయనకు తెలియదు కదా, నాకు అమ్మవారు చెప్పిన మాట, టీషర్ట్ వేసుకున్నాడు గురువు అంట, మరి జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు, చక్కగా ఉన్నాడు పొడుగ్గా. ఓ ఆయన అయితే ఒక నిమిషం అక్కడే ఆపుకొను, నేను అమ్మవారితో ఒకసారి అడుగుతా అని అమ్మవారి ముందు ఫోటో ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి, అమ్మ వచ్చేది ఎవరమ్మా అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అమ్మా ఇలా, ఆ వచ్చేది నేనే అని మళ్ళీ పెట్టేసింది. స్వీకరించి వస్తే అంటే సరే అని లోపలికి వచ్చా, అటు ఇటు అన్నీ చూశాడు, చూసి నేను రోజు కూర్చొని ఎవరికైనా ఏమైనా చెప్పేదని ఆ గద్దె నాకు కావాలని, మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను గురుగారు, ఇంకా మీరు తీసుకోవచ్చు అంటే, ఇందాక నన్ను కోపం చేసావు కదా, అప్పుడు నాకు ఎవరో తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది మొత్తం మ్యాటర్, అదే భక్తిలో ఉండడం ప్రారంభించిన, ఇంకా నేను మళ్ళీ శిష్యురాల కింద వచ్చేసిన, చాలా భక్తిలో అంటే నేను రేపు వస్తామ్మా, కొంతమందిని పిలువు, అంతా పూలతో అలంకరణ చేసి హవనానికి అన్ని రెడీ పెట్టి, రూపాయి లేదు ఇంత బాగా చెప్తున్నాడు ఏందబ్బా అనుకున్నా. అవి అయిపోయాయి, సమకూర్చాము, పూజ అదే అయిపోయింది, ఇట్లాగే సతాయిస్తున్నాను.
అంటే వాళ్ళు పరీక్షలమ్మ ఫతాయించరు, అది పూలు ఇస్తారు, ఆ పూలని జాగ్రత్త పెట్టుకోవాలి. అర్థమైపోయింది. కానీ విసుకి వేసారిలో ఉన్నాగట్టే నియస్ రామాలయం గుడి ఉంది అక్కడ చా ఆయన అంటే ఆ ఏరియా మొత్తం గడగడలాడతారు ఆయనకి. కానీ ఆయన కొంచెం పాపం పేషెంట్ అయిపోయారు. నాకు కూపం వచ్చేసి అమ్మవారి పైన ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆరే రూపాయలు చేతిలో ఉంటే చూడ పట్టుకొని గుడికి వెళ్ళిపోయాయి. ఒక్క మా చిన్న పాపను తీసుకెళ్ళినట్టున్నా. అయితే ఇక్కడ పంతులు గారు ఎవరు అంటే గురువుగారు ఎవరు అన్న అంటే అందరూ మీటింగ్లోకి వచ్చినారు, అందరూ వచ్చారు గురువులు. ఎవరది అన్నారు అంటే ఎవరు రామాదేవి గారు అంటే అంటే నన్ను లేపి నిలబెట్టండి అంటున్నాడు. నలుగురు కలిసి నిలబెట్టారు ఆయన. ఇటు రమ్మను అమ్మని అంటే ఈయన పట్టుకున్నారు, ఇట్లా తీసుకొచ్చి నమస్కారం పెట్టాడు. పెద్దవారు పెట్టకూడదు కదా గురుగారు అన్న, నేను పెద్ద నీ ముందు, నీ లోపల సాక్షాత్తు లక్ష్మీదేవి లలితామాత రూపంలో ఉంది, నువ్వు ఏంటమ్మా ఇంత చీకట్లో బయటకు ఎందుకు వెళ్ళావు, చెడు శక్తులు తిరుగుతుంటాయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. నేను కొంచెం కోపంగానే ఉన్నాను, ఏం వెళ్ళిపోవాలో ఏమో అమ్మవారేమో ఏం చెయ్యదు, వచ్చిన వాళ్ళకి వంట పెట్టమంటుంది, తిండి పెట్టాలి, మళ్ళీ వాళ్ళ బాగోగులు చూడాలి. చిన్నప్పటి నుంచి చేస్తున్నా, మళ్ళీ ఇప్పుడైతే 12 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేయాలి నేను, నాకు అర్థం కావట్లేదు అంటే లేదు లేదు ఆమె ఎలా ఉంచితే అలా ఉండు, మోరి కాళ్ళ దగ్గర కూర్చో అంటే కూడా కూర్చో, అమ్మ అమ్మనే, నిన్ను గుర్తించిన వాళ్ళు బాగుపడతారు, లేదనుకో పెట్టకు, కానీ అమ్మ నాకు లేదని అనద్దు. అయితే నేను అన్నాను లేదు లేదు ఇవో జపమాల కూడా తీసుకొచ్చిన, ఆవు తోక దగ్గర వదిలేస్తే ఇంకా ఉండదంట ఉపదేశం. చింపలు వేసుకున్నాడు గట్టిగా వేసుకొని ఏమన్నాడంటే, నువ్వు అమ్మను వదిలిన అమ్మ నిన్ను వదలదు, ఈ లోకం తీసుకెళ్ళిపోతుంది, జాగ్రత్త పిల్లలు ఉన్నారు, మరి ఏం చేస్తావు అప్పుడు, ఎవరు కాకుండా పోతావు అంటే అప్పుడు భయం వేసింది, భయం పిల్లలు ఉన్నారు కదా అనేసి మళ్ళీ ఇంటికి వచ్చా. వస్తుంటే మళ్ళీ ప్రేమ వచ్చింది, గులాబ్ పూలు కనపడితే అవున్న 6 రూపాయలతో గులాబ్ పూలు తీసుకొచ్చి అమ్మకు అలంకరణ చేసి పెట్టేశా. మళ్ళీ ఒకరోజు మా పెద్ద స్వామీజీ ఒకరిని తీసుకొని వచ్చారు. వస్తే ఆ అమ్మాయి ఇట్లా గట్టిగా చూసింది, చూసి ఏదో అంటే ఆ అమ్మాయిని గట్టిగా కొట్టాడు అతను గురుగారు. కొట్టి ఎవరనుకుంటున్నావు ఆమె చూసేట్లుంది, ఏదో చిన్నగా నల్లగా బక్కగా, అది ఖాళీ ఆనందని లోపలికి వెళ్ళిపోతావు, కానీ అది ఎవరిని ఏం అనదు, దానికి లోపల జ్ఞానం ఉంది, పైకి రామాదేవి లోపల మాత్రం సర్వశక్తులతో ఉంది, కాబట్టి జ్ఞానం ఉంది, ఎవరిని ఏం అనొద్దు అని అనదు. అట్లా అని అలా తప్పుగా చూడడం తప్పు కదా అని అమ్మాయిని కోపం చేస్తాను. అట్లా చాలామందిని కోపం చేసేది, ఎవరన్నా తెలియక. ఇప్పుడు గురుగారి దగ్గరికి నేను రోజు వెళ్ళేదాన్ని, తక్కువ చూపుతో ఎవరైనా చూస్తే నాకన్నా గొప్ప అది, గురువుని మించిన శిష్యురాలు, దాని జోలికి వెళ్ళకండి అని అట్లా చెప్పేవాళ్ళు అనమాట గురుగారు. ఎట్లా అంటే మళ్ళీ ఒకరోజు కొండపైకి తీసుకెళ్ళి నేనేమో వాళ్ళని సతాయించేదాన్ని, మీరు చెప్తున్నారు నేను నమ్మొద్దా, నాకు ఒక్కరోజు కూడా ఏం కనపడదు వినపడదు, ఎవరైనా వచ్చి మరి పాప పుడుతుందా బాబు పుడుతుందా అంటే నేను ఏదో ఒకటి చెప్పేస్తే రాంగ్ కాదా అంటే, కాదు చెప్పేది ఆమే కదా, నువ్వు డేర్గా చెప్పాలనేవాళ్ళు, ఇట్లా సతాయించేవాళ్ళు. నాకైతే భయం 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 అంత భయం వేసేది, వీళ్ళు ఇంత ఈజీగా చెప్పేస్తారు. మళ్ళీ ఒకరోజు చెప్తున్నారు, ఇందిరాగాంధీ జీబాపి రాత్రి ఏదో కష్టం వస్తే దేశానికి జీబాపి రాత్రి ఒక రాత్రి కాసేపు కూర్చొని ఆలోచించితే ఆమె పొద్దున్న వరకు ఆమె టైం వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయి. నీవు ఎట్లా అంటే అందరు పడుకున్నాక నువ్వు లేస్తావు, పార్వతీదేవి లేచి అందరు బాగోగులు చూసుకొని వస్తావు, మరీ చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం సరి చేస్తుంది అమ్మవారు, మూర్ఖత్వం పోతుంది, అరాచకాలు జరగకుండా చూసుకుంటుంది. నువ్వేమో అట్లా చెప్తున్నావు ఏంటి మహేశ్వరి, అప్పుడు రామాదే చెప్తున్నావు ఏంటమ్మా అని అలా తిట్టేవాళ్ళు. అని తిట్టకుండా పొగడకుండా సరే సరే అనుకున్నాను, అక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడికి వచ్చినాక ఈ గురువుగారు కూడా ఇలానే బాగానే చూసుకున్నారు పాపము అన్నీ ఇవ్వడం. అయితే అప్పుడు పీఠం ఉండే కదమ్మా గద్దె, అందరినీ తగ్గించేసే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం స్టార్ట్ పెట్టి, ఇంకా ఈ దుకాణం ఏంటిది,
అందరూ వస్తారు, అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఇంకా ఇలానే ఉండిపోతావు, నువ్వు వచ్చినది వేరు అని చెప్పడం. సరే గురుగారు, సరే గురుగారు అని మెల్లిగా 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 కట్ చేసేస్తున్నాను అమ్మ. చేసినా కూడా అమ్మవారు మాత్రం నన్ను మాత్రం వదలట్లేదు. మళ్ళీ ఒకరోజు సహస్ర కుంభాభిషేకం అని 1000 కలశాలు పెట్టి పూజ చేసాము. గురుగారు 1:30 వరకు ఉన్నారు, అలంకారాలన్నీ చూసుకుని తను వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న కింద ఇంకో పోర్షన్ ఉంటే అందులో ఉన్నా, నేను ఒక్కదాన్నే. ఇంత పెద్ద హాల్ ఉంది, ఎటు చూసినా పచ్చదనమే. ఇక్కడ ఇట్లా మూలకు భయపడుకుంటూ భయపడుకుంటూ చూస్తున్నాయి. అట్లా పవర్ అట్లా కనపడుతుంది అన్నమాట. ఆ రోజు అమ్మ అక్కడ గది పైన కూర్చుంది, రమాదేవి అన్నది. అమ్మో నువ్వు ఎప్పుడు పిలుస్తావు అనుకుంటూనే ఉన్నామ్మ. ఎప్పుడు అంత దగ్గర తీసుకుపోతా, దగ్గర వరకు రానివ్వలేదు, అక్కడ నుంచి మాట్లాడేది. భయపడకు, లేవు ఒకసారి లేచా ఇటు రా అన్నది. సరే అని భయపడుకుంటూ భయపడుకుంటూ పోతే కుర్చీ పట్టుకుంది. పట్టుకుంటే ఆమె నచ్చి పట్టుకున్నట్టు లేదు అసలు. విన్న కన్నా కూడా ఏందో అది ఆ మాధుర్యం అర్థం అవుతలేదు, ఆ వైబ్రేషన్ అర్థం అవుతలేదు నాకు. నేను అంటే చాలా బాగా చేస్తున్నావు పూజ ఈరోజు నాకు, అందుకే నేను ఆనందంగా వచ్చేసాను అని చెప్పి ఇంకా చెప్పింది.